బహుజనులకి రాజ్యాధికారం కోసం తన పదవిని వదిలి ప్రజలను మేల్కొల్పేందుకుగాను బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 300 రోజుల రాజ్యాధికార యాత్ర చేపట్టారని ఈ యాత్ర ఈ నెల 27 నల్గొండ నియోజకవర్గానికి చేరుకుంటుందని బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకపాక శ్రీనివాస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటపాక యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం అన్నపర్తి వద్ద ఈ యాత్రకి ఘనంగా స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకపాక శ్రీనివాస్ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటపాక యాదగిరి మాట్లాడుతూ బహుజనులకి రాజ్యాధికారం లక్ష్యంగా గత కొన్ని రోజులుగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన 300 రోజుల రాజ్యాధికార యాత్రని ఈ నెల 27 ఆదివారం నల్గొండ నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా అన్నపర్తి వద్ద ఈ యాత్రకి ఘనంగా స్వాగతం పలకనున్నామని ఈ స్వాగత కార్యక్రమానికి మేధావులు మహిళలు బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర నల్గొండ నియోజకవర్గంలోని నల్గొండ పట్టణం కనగల్ తిప్పర్తి మండలాల్లో కొనసాగుతుందని చెప్పారు. ఈ యాత్రలో మేధావులు మహిళలు బహుజనులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ చింతర్ శివరామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ పంబాల అనిల్, జిల్లా మహిళా కన్వీనర్ ఇంద్రవల్లి కవిత, బీఎస్పీ నాయకులు ఎర్రబెల్లి నరసింహ, నల్గొండ పట్టణాధ్యక్షులు బొజ్జ నరసింహ, మీడియా ఇన్ఛార్జ్ సూరారపు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రను కిలాషపూర్లో స్టార్ట్ చేసి మన నల్గొండ జిల్లాకు రాబోతుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి యాత్ర స్టార్ట్ అయ్యి కిలాషపూర్లో ఈ రోజుకు 21 డేస్ అయింది. రేపు 27కు మన నల్గొండ నియోజకవర్గానికి వస్తుండు సార్కు ఘన స్వాగతం పలుకుతున్నాం. మరి బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా మన నల్గొండ నియోజకవర్గానికి వస్తుంది కాబట్టి సార్కు అందరూ భారీ ఎత్తున ప్రజలు ఘన స్వాగతం పలకాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి సారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అడిషనల్ డీజీపీగా పనిచేసి అంత పెద్ద ఉద్యోగాన్ని 6.5 సంవత్సరాలు ఉండగానే త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆ గొప్ప వ్యక్తి మరి ఇప్పుడు మన కొరకు మన ప్రజల బాగు కొరకు మరి ఈ రాజకీయాలకు వచ్చిండు కాబట్టి మరి మన అందరి బాగులు కోరి మన ఈ నియోజకవర్గంలో నియోజకవర్గం మొత్తం 4 మండలాలు తిరగడానికి వచ్చిండు. బహుజన రాజ్యాధికార సాధన యాత్రలో భాగంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కిలాషాపూర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి యాత్ర రేపు 27వ తారీఖు నుంచి మన నల్గొండలోకి రావడం జరుగుతుంది. మరి వారు బహుజనుల అభివృద్ధే ధ్యేయంగా బహుజనుల కన్నీళ్లను తూర్చాలనే లక్ష్యం పెట్టుకొని మరి ఈరోజు తన 6.5 సంవత్సరాల ఉద్యోగాన్ని త్యాగం చేసి ప్రజా జీవితంలోకి వచ్చి 300 రోజుల యాత్ర పెట్టుకొని తిరుగుతున్న సందర్భంగా నల్గొండలోకి వస్తున్నందుకు మరి యువత మహిళలు అన్ని రకాల ప్రజలు అందరు కూడా భారీ ఎత్తున సార్కి స్వాగతం తెలిపి వారికి మద్దతుగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. వ్యాప్తంగా తలపెట్టిన 300 రోజుల యాత్రలో భాగంగా ఇది 5వ నియోజకవర్గమైన నల్గొండ నియోజకవర్గానికి రేపు సాయంత్రం 4 గంటలకు ఈ నియోజకవర్గానికి రాబోతున్నారు. ఈ నియోజకవర్గంలోని ప్రజలు గతంలో 8వ తారీఖు నాడు కనీవిని ఎరగని విధంగా చరిత్రాత్మకమైనటువంటి సభ చేసినటువంటి ఈ నల్గొండ గడ్డకు ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. అదేవిధంగా ఈ నల్గొండ నియోజకవర్గంలో రేపు బహుజన జెండాను ఎగరేయడం కోసం ఇక్కడి నుంచి బీఎస్పీ అభ్యర్థి అసెంబ్లీకి పంపడం కోసము ఈ నా 3 రోజుల యాత్రలో భాగంగా ఈ నియోజకవర్గంలోని 4 మండలాలు టౌన్ మొత్తం తిరిగి ప్రజలను చైతన్యం చేయడం కోసం బహుజనులకు రాజ్యాధికారం వస్తేనే తప్ప మన బతుకులు మారాయి అని కంకరబద్దులైనటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు విఆర్ఎస్ తీసుకుని మరి జనరల్ మధ్యకి వచ్చి అట్టడుగు ఉన్న ప్రజలను మరి ఒక మన అంటే రాజ్యాధికార వైపు నడిపించే దిశగా ఆగస్టు 8 నాడు నల్గొండలో పెద్ద బహిరంగ సభలో జాయిన్ కావడం జరిగింది. అదే నల్గొండ పట్టణానికి మరి రేపు ఈవినింగ్ అంటే 26/7 ఈవినింగ్ వస్తున్నాడు కాబట్టి నల్గొండ ప్రజలందరూ కూడా తిరిగి మరి నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మరి మహిళలు వృద్ధులు మరి ఆ యువకులందరూ కూడా ఖచ్చితంగా సార్ వెంట ఉండి ఏదైతే మనకు ఈ పాలకులు ఏదైతే అన్యాయం చేశారో ఆ అన్యాయాన్ని మరి సారు చెప్పి సారు ద్వారా మరి మరొకసారి ఒక ప్రభుత్వాన్ని కళ్ళు తెప్పించే విధంగా మరి నల్గొండ పట్టణ ప్రజలు ఖచ్చితంగా మరి అంటే సార్ వెంట నడవాలని కోరుకుంటున్నాను. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇచ్చి వాళ్ళ బంగారు బాటలు నడిపించిన వ్యక్తి, అతని మార్గము కూడా ఎప్పుడైతే బహుజనుల కోసం ఉందో ఈ పేద పిల్లలకు గిరిజనులకు బీసీలకు మైనార్టీ పిల్లలు ఎస్సీ పిల్లలని వాళ్ళ గురుకుల పాఠశాల ఉండు అందనాలకు చదివించి అర్థమైన లాంటి మనుషులను చేసి వాళ్ళ జీవితాన్ని మార్చినాడు. అలాంటి అతన్ని
ఈ రోజునకు తన కంటు ఒక ఇల్లు కూడా సొంత ఇల్లు కూడా లేకుండా తన కంటు ఎలాంటి ఎనుకు లేకుండా తన కుటుంబంలో ఉన్న పిల్లలకు ఉన్నకు ఎలాంటి ఎనుకు రిజర్వేషన్స్ ఎనుకు తీసుకోకుండా తన పిల్లలను కూడా తీసుకొని ఈ రోజు బౌజనల ఉన్నటువంటి వాళ్ళకు మరి ఈ విధంగా ఉంటే నేను న్యాయం చేయాలని చెప్పేసి తనకు ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు బాటలు ఎనుకు మార్చుకొని పూల బాటలు నర్సవాల్సిన ఎనుకు ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు నన్ను ముళ్ళ బాటలు పెట్టుకుని ఎండనక వాననక ఎద్దమ్మ రేతులు ఏ రాత్రినక నిద్ర లేక కంటికి నిద్ర లేక ఈ రోజు నన్ను నా జాతిని నన్ను జాగృతపరిచి నన్ను అందరిని కూడా నన్ను వెలుగునిపే కోసానికి నన్ను ఈ రోజు 300 రోజుల నన్ను యాత్ర నన్ను భాగంగా తిరుగుతూ నల్లగొండకు నన్ను రేపు మధ్యాహ్నం నన్ను నల్లగొండకు యాత్ర చేరుకుంటుంది 27 తారీఖు అనగా రేపు ఆదివారం 4 గంటలకు రాజ్యాధికార యాత్ర బౌజన రాజ్యాధికార యాత్ర మన నల్లగొండ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది ఆర్ఎస్పి గారు తలపెట్టిన ఈ చరిత్రలో లేనటువంటి ఇప్పటిదాకా బౌజన రాజ్యాధికార యాత్రని విజయవంతం చేసేందుకు మా నియోజకవర్గ పరిధిలో కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చే కొంతమంది నాయకులు అందరికీ పేరు పేరున వచ్చి ఈ యొక్క రాజ్యాధికార యాత్రని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ